హాయ్ బాయ్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ సోప్రో ఈరోజు మన దగ్గర మహీంద్రా కేయూ వన్ డబుల్ నెక్స్ట్ ఉందండి ఈ వీడియోలో మీకు నేను కేయూవి వన్ డబుల్ నెక్స్ట్ కే ఎయిట్ వేరియంట్ ఒక కంప్లీట్ ఫీచర్స్ అందించబోతున్నాను సో స్టే ట్యూండ్ ముందుగా వేరియంట్స్తో స్టార్ట్ చేద్దాం కేయూవీ వన్ డబుల్ అనే టోటల్గా ఫోర్ వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు కే టూ ప్లస్ కే ఫోర్ ప్లస్ కే సిక్స్ ప్లస్ అండ్ టాపిండ్ వేరియంట్ అయినా కే ఎయిట్ ఇప్పుడు మీరు కే ఎయిట్ వేరియంట్ చూస్తున్నారు ఎక్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటైతే ఏడు లక్షల ఇరవై ఆరు వేలగా అందిస్తున్నారు ఆన్ రోడ్కి వచ్చేసరికి సుమారుగా తొమ్మిది లక్షల దాకా కూడా వెళ్ళిపోతుంది డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ వెహికల్ మీకు ఎలాంటి ప్రొజెక్టర్ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరగట్లేదు హెడ్ లో నార్మల్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి కానీ డే టైం రన్నింగ్ లైట్స్ మాత్రమే డెఫినెట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కిందగా ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి అండ్ ఇలా కనిపిస్తాయి ఒలాయ్ వీల్స్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ అవైలబుల్గా ఉన్నాయి రియర్లో డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అండ్ ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ ఎంఎమ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మైక్రోరో ఫ్యాంటీనా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు అండ్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది పెట్రోల్ ట్యాంక్ థర్టీ ఫైవ్ లీటర్స్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేవలం పెట్రోల్ ఇంజిన్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు డీజిల్ ఇంజన్ అని డిస్కంటిన్యూ చేయడం జరిగింది బిఎస్ సిక్స్లోకి వచ్చిన తర్వాత అండ్ ఈ రియర్ టేల్ ల్యాంప్స్ మహీంద్రా యొక్క బ్యాచింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు వందల నలభై మూడు లీటర్ల బూట్ స్పేస్ కెపాసిటీ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బూట్ స్పేస్ ఇంకా ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే సెకండ్ రో సీట్స్ ఇక్కడ కంప్లీట్గా టంబల్ అయిపోతాయి దీన్ని లిఫ్ట్ చేసినట్లయితే కిందగా స్పేర్ వీల్ అనేది కూడా మీరు చూడొచ్చు విత్ టూల్ కిట్ త్రీ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ కిలోమీటర్స్ యొక్క వారంటీ ప్లాన్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ వన్ ఎంఎం యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అవైలబుల్గా ఉంటుంది కేయూవి వన్ డబ్ల్యూలో అండ్ ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెంబర్ ప్లేట్ దగ్గర కూడా లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇది కేయూ యొక్క బ్యాడ్జింగ్ రియర్ డోర్ హ్యాండిల్స్ మీకు ఇక్కడ బాడీ పైన అప్పర్ పార్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్రిడ్జ్ స్టోన్ యొక్క టైర్స్ అనేవి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు సెక్షన్ గురించి మాట్లాడుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ బై సిక్స్టీ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వీల్స్ అనేవి దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తారు అవుట్ సైడ్ వి మిరర్స్ పైన ఇండికేటర్స్ అనేవి పండించడం జరుగుతుంది అండ్ ఇది ఓవరాల్ డాష్ బోర్డ్ అండ్ కేస్ కేఈ వన్ డబల్యూలో మీకు సిక్స్ సీటింగ్ ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సిక్స్ పీపుల్ ఒకేసారి ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ లాగా మీకు ఇక్కడ చెప్పొచ్చు అండ్ ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లెఫ్ట్ సైడ్లో ఆర్పీఓ మీటర్ అండ్ రైట్ సైడ్లో స్పీడో మీటర్ అని ప్లేస్ చేస్తున్నారు సెంటర్లో మీకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ప్లేస్ చేయడం జరిగింది సెంటర్ కన్సోల్లో టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా వస్తుంది కానీ ఇందులో మీకు ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే మాత్రం ప్రొవైడ్ చేయడం జరగట్లేదు ఇన్ బిల్డ్ నావిగేషన్ వస్తుంది దీంట్లో అండ్ బ్లూటూత్ యూఎస్బి లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కిందగా ప్లేస్ చేయడం జరిగింది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడగా ప్లేస్ చేస్తున్నారు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎలాంటి ఆటోమేటిక్ ఒక ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరగట్లేదు అండ్ దాని పక్కన ఏసీ యొక్క కంట్రోల్స్ ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ అవైలబుల్గా ఉంది లెఫ్ట్ సైడ్లో స్టీరింగ్ మౌంటెడ్ మీడియా కంట్రోల్స్ మీరు చూడొచ్చు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఫ్యూయల్ గేజ్ డ్యూయల్ ట్రిప్ మీటర్ అలాగే ఇంజన్ టెంపరేచర్ లాంటి ఫంక్షన్స్ చూపిస్తుంది ఎంఐడి స్క్రీన్లో అండ్ ఇది టచ్ స్క్రీన్ బ్లూటూత్ ద్వారా మీరు ఇక్కడ డివైసెస్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చు ఈ టచ్ స్క్రీన్ యొక్క టచ్ రెస్పాన్స్ ఇక్కడ చాలా బెటర్గా కనిపిస్తుంది ఎలాంటి ల్యాగ్ అనేది మీకు ఇక్కడ చూడడం దొరకట్లేదు ఆక్స్ అలాగే యూఎస్బి కోసం పైనగా స్లాట్స్ ఇస్తున్నారు అండ్ ఇవి డిఫరెంట్ సెట్టింగ్స్ పైనగా టూ ఏసీ వెంట్స్ కూడా మీరు చూడొచ్చు డాష్ బోర్డ్ పైన మీకు పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ కూడా ఇస్తున్నారు పైన ఇక డిఎన్ఏ టర్ విఎమ్ అండ్ గ్లాస్ హోల్డర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ డాష్ బోర్డ్ పైన మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే గ్లాసి బ్లాక్ ఫినిష్ దాని కిందగానే గ్లో బాక్స్ అనేది కూడా ప్లేస్ చేస్తున్నారు గ్లో బాక్స్ యొక్క సైజ్ కూడా ఇక్కడ చాలా డీసెంట్గా ఉంది సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూల్ ఫ్రంట్ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ సెంట్రల్ లాకింగ్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి క్రాష్ చెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ వెహికల్ క్రాష్ చెస్ ఇంకా చేయడం జరగలేదు అండ్ అదర్ సైడ్ కూడా మీకు వేరియస్ కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది అవుట్ సైడ్ ఇయర్ విరర్స్ని మీరు ఇక్కడ నుండి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ హెడ్ ల్యాంప్స్ని కూడా మీరు ఇక్కడ నుండి లెవెల్ చేసుకోవచ్చు కీస్ గురించి మాట్లాడుకుంటైతే సెంట్రల్ లాకింగ్తో ఇలాంటి కీస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు లాక్ లాక్ అలాగే టైల్ గేట్ రిలీజ్ చేయడానికి బటన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ కీరింగ్లో కూడా మీకు లైట్ అల్యూమినేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కొంచెం అంత స్టోరేజ్ ఆప్షన్ పదని కాసి ఇంకా రియర్ సీట్స్లోకి వెళ్దాం అండ్ అక్కడ ఎంత స్పేస్ ఆఫర్లో ఉందో చెక్అవుట్ చేద్దాం డోర్ ప్యానల్స్ కూడా మీకు పియోనో బ్లాక్ ఫినిష్లో ఇక్కడ ఇన్సర్ట్స్ అని ఇస్తున్నారు అండ్ ఇక్కడ నుండి పుల్ చేస్తే మీకు రియర్ డోర్ యాక్సెస్ అయిపోతుంది రియర్ విండోస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ కూడా ఫేక్ కార్బన్ ఫైబర్ ఫినిష్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ టూ అడ్జస్టబుల్ హెడ్రెస్తో ఇలా కనిపిస్తున్నాయి రియర్ సీట్స్ ఫ్యాబ్రిక్ అపోల్స్టీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు క్యాబిన్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే అయితే ఇక్కడ మీరు చూడొచ్చు నాకు నీ రూమ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు నా హైట్ సిక్స్ ఫీట్ అండ్ హెడ్ రూమ్లో కూడా యా ఎలాంటి ప్రాబ్లం లేదు పైనగా మీకు ఒక రీడింగ్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి దీంట్లో మీకు వైట్ లైట్ అనేది త్రో చేస్తుంది అండ్ ఇది ఓవరాల్ ఫ్రంట్ డాష్ బోర్డ్ సెంటర్లో ఆంబ్రెస్ లాగా కూడా మీరు మిడిల్ సీట్ని యూజ్ చేసుకోవచ్చు ఈ నామిని పుల్ చేసినట్లయితే కంప్లీట్గా ఈ సీట్ టంబుల్ అయిపోతుంది ఆ తర్వాత కేవలం టూ పర్సన్స్ కూర్చోడానికి మాత్రమే స్పేస్ మిగులుతుంది కానీ సెంటర్లో యాజ్ అ ఆంబ్రెస్ట్ ఇది యూజ్ అవుతుంది అండ్ ఇది బూట్ స్పేస్ టూ అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉన్నాయి అండ్ బూట్లో కూడా మీకు ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సీట్స్లో ఎలాంటి అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరగట్లేదు కానీ మ్యాగ్జిన్ హోల్డర్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు అండ్ ఇది ఓవరాల్ సైడ్ ప్రొఫైల్ సైడ్ నుండి వెహికల్ చూడ్డానికి హైట్లో చాలా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం అంత బల్కీగా అవుపిస్తుంది అదర్ వెహికల్స్ మీరు ఒకవేళ కంపేర్ చేసినట్లయితే అండ్ ఇది ఫ్రెండ్ డిజైన్ ఇంకా పదండి గైస్ ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ పర్టికులర్ వెహికల్లో మీకు బిఎస్ ఫోర్ వర్షన్లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉండేది కానీ బిఎస్ సిక్స్లో వచ్చిన తర్వాత కేవలం పెట్రోల్ ఇంజన్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు పెట్రోల్ ఇంజన్లో మీకు వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎయిటీ టూ బిహెచ్పి ఆఫ్ పవర్ ప్రొడ్యూషన్ జరుగుతుంది అండ్ వన్ వన్ ఫైవ్ ఎన్ఎం ఆఫ్ టార్క్ అండ్ సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్గా మైలేజ్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది సో బ్రో ఇది ఓవరాల్గా మహీంద్ర కేవీ వన్ డబుల్ నెక్స్ట్ కే ఎయిట్ వేరియంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీ అందరికీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను ఈ వీడియో ప్రస్తుతానికి ఇంతే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం